హాయ్ అండి, నమస్తే. నేను మీ కమల్ని. ముందుగా మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి రైతు మిత్రుడికి పేరు పేరున ధన్యవాదాలు. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి పొగ తోటలు గొడుగులు ఎత్తితే ఏమి చేయాలి, సో దాని గురించి మనం మాట్లాడదాం. సో ఇప్పటి వరకు నేను ఒక్క వీడియో కూడా వేరే సబ్జెక్ట్ మీద ఇంతవరకు కూడా ఎంచుకోలేదండి. సో కాకపోతే నాకు ఒక రైతు 12 ఎకరాలు వేశాను, బాధపడుతున్నాడు అనమాట. ఫోన్ చేసి అన్న భయం వేస్తుందన్న, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి అడుగుతున్నాడు. సో నేను తన కోసమే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో అలానే చాలామంది రైతులు ఉంటారు, మనకి తెలిసిన సలహా ఎందుకు చెప్పకూడదు అని చెప్పి నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కనుక పొగాకు వేసి ఉంటే ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను ఇప్పటివరకు ఒక్క వీడియో కూడా ఎంచుకోలేదు. సో మన బ్రదర్ ఒక అతను అడిగిన దానికి మాత్రమే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఎక్స్పెషల్లీ తనైతే నాకు కాల్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు పొగ తోట అనేది గొడుగులు ఎత్తింది అంటే ఖచ్చితంగా మీకు ఒక్క కొంచెం వర్షం పడినా కానీ ఎప్పుడైనా తలలు వాల్ చేయడం అయితే జరుగుతుంది. దాదాపు ఈ హైట్ వచ్చినా కానీ మీకు ఏ పొగాకైనా, మీకు ఎండబెట్టే పొగాకైనా బేర్న పొగాకైనా ఏదైనా ఒకటేనండి. సో పెద్ద తేడా ఏమి ఉండదు. సో మీరు ఆ స్టేజ్కి వచ్చాక కూడా మీకు తలలు అనేది వాల్చేస్తాయి. నీళ్ళు కనుక కొంచెం వర్షం కొంచెం ఎక్కువైనా, మీరు నీళ్ళు కట్టేటప్పుడు కూడా కొద్దిగా నీళ్లు నిలబడి 10 నిమిషాలు అంటే ఖచ్చితంగా గొడుగులు వదిలి ఇట్లా వేస్తాయి అన్నమాట. సో ఏమీ కాదు, మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కాకపోతే మీరు చెప్పే నేను చెప్పింది చేయండి సరిపోద్ది. సో అంతకంటే మీరు ఎక్కువగా చేసి దాని గురించి ఆలోచించి టెన్షన్ పడి హార్ట్అటాక్ తెచ్చుకొని అలాంటి పనులు ఏమీ చేయొద్దు. సో ఈ మీరు 2 ఎకరాలు వేయండి. నేను 20 ఎకరాలు నా చిన్నతనంలో నేనే కొట్టించేవాడిని పొగాకు. 20 ఎకరాలకి తోటకి పొద్దున్నే 4 గంటలకు వెళ్ళేవాడిని సైకిల్ వేసుకొని. మాది బ్యారెన్ పొగాకే. సో అంటే నాకు వ్యవసాయం గురించి తెలుసు కంప్లీట్గా. పొగ తోటకి నీళ్లు కూడా 8 రాత్రిపూట 8 గంటల దాకా పెట్టేవాళ్ళం. మేము ఒక్కతడే కడితే చాలు, మాకు 10 గంటలు ఖచ్చితంగా పండేది. కలర్ కూడా వచ్చేది. చాలామంది నేలలో కొన్ని నెలల్లో తడి పెడితే కలర్ రాదు అని చెప్పి చాలామంది చెప్తారు. అలాంటి ప్రాబ్లమ్స్ మా చాలా అయితే ఉండేవి కాదు, ఖచ్చితంగా కలర్ అయితే బాగానే తీసేవాళ్ళం. సో వర్షాలు పడిన తర్వాత కూడా వచ్చాయి అన్నమాట. దాని మీద మడ్డిపోతే కూడా వర్షం పడి రాదంటారు. సో అలాంటిది ఏమీ ఉండదండి. కొన్ని సిచ్యువేషన్లు కొంచెం మంచు అనేది మనకి ఎక్కువగా పడతా ఉంటే ఆటోమేటిక్గా మీకు అది ఫామ్ అవ్వడం అయితే ఎక్కువ రోజులేం పట్టదు. సో మీరు ఎవరైతే పొగాకు రైతులు వేశారో వాళ్ళందరూ చేయాల్సిందల్లా ఒక్కటే పనండి. సో దానికి వచ్చేసరికి మీరు యూరియా ఎకరానికి 60 బస్తా, దాంతోపాటు వచ్చేసరికి అమోనియా అరకట్ట, యూరియా అరకట్ట అది తీసుకొని చెట్టు పాదుకి కొంచెం 3 అంగుళాలు 4 అంగుళాలు గ్యాప్ తెపియండి. చెట్టు మొక్కకు తగలకూడదు, వేరుకి తగలకుండా కొంచెం దగ్గరలో వేపించండి సరిపోద్ది. మరీ బుడ్డ మొక్కలు అయితే, కొంచెం పెద్ద మొక్కలు అయితే కనుక ఇక్కడ చెట్టు ఉంటే కనుక ఇక్కడ వేపించండి సరిపోద్ది. ఒక 4 అంగుళాలు 5 అంగుళాలు ఒక జాండ్ లోపు వేపించండి. ప్రతి మొక్క కాడ వేపించండి, చల్లడం కాదు, ఓకేనా? సో మీకు మంచి రిజల్ట్ ఉండాలి అంటే అసలు చల్లే ప్రసక్తే ఉండకూడదండి చెప్తున్నా. మీరు ఖచ్చితంగా ప్రతి మొక్క దగ్గరలో ఎకరానికి అరకట్ట యూరియా, అరకట్ట అమోనియా లేడీస్ని తీసుకెళ్ళండి, దగ్గరలో వేపించుకోండి మొక్కల మీద పడకుండా. సో మళ్ళీ మొక్క మీద పడితే కనుక మొక్క చచ్చిపోద్ది ఖచ్చితంగా. సో మీరు కొంచెం దూరంలో ఒక జానడు లోపల అందించుకోండి సరిపోద్ది. సో అది వేసిన తర్వాత 2-3 రోజులకి మీకు కంప్లీట్గా ఎండలు రాగలోనే ఆటోమేటిక్గా అది యాక్టివ్గా దాని పని దాది చేసుకుంటుంది. సో యూరియా వేయడం వల్ల అక్కడ ఉన్న గొడుగులు, అంటే గొడుగులు ఎత్తుంది అంటారు మా కళ్ళి, లేకపోతే మీ కళ్ళి తల్ల ఆడేసింది అంటారు. సో ఏదైనా కానీ మనకి చేపలాగా ఇట్లా భూమి మీద పడుకుంటుంది, అర్థమవుందా? కొద్దిగా పెద్ద చెట్టు అయితే కనుక ఎట్లుండిద్ది. సో ఏదన్నా కానివ్వండి, మీరు అమోనియా యూరియా, అమోనియా అరకట్ట, యూరియా ఒక అరకట్ట ఎకరానికి, మీరు 2 ఎకరాలు వేస్తే 2 ఎకరాలకి ఇవ్వండి సరిపోద్ది. అంతకంటే మీరు టెన్షన్ తీసుకొని భయపడి దాన్ని ఏదో అయిపోద్దని ఏం కాదు. సో మేము ఒక ఆట ఆడుకునే వాళ్ళం పొగ తోటలో, అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. దాదాపు 20 ఎకరాలు 25 ఎకరాలు ఆడతా పాడతా వేసేవాళ్ళం మేము. ఆడతా పాడతా హ్యాపీగా ఉండేది. అసలు పొగ తోటలో ఎత్తంటే ఆ డబ్బులే ఇప్పుడు కనపడట్లేదు, చిల్లర పంటలు వేస్తుండే. మా కళ్ళి పొగాకు బోర్డు ఎత్తేశారు. సో అందువల్ల లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మాకు మేము వేయడానికి కూడా లేదనమాట. సో ఇప్పుడు పొగ తోటకి ఆకు పచ్చాకు పోయే వాళ్ళు కానీ కూలోళ్ళు కానీ
ఆ దానికి అలవాటు పడితే నార్మల్ చిల్లర పనులు అనేది చేయలేరు వాళ్ళు. సో డబ్బు వస్తుంటుంది, ఫుడ్ దొరికిద్ది, అన్నీ దొరుకుతాయి ప్రశాంతంగా. సో రైతైనా అంతేనండి, ఈ పొగ తోటలు అనేది ఎంచుకున్న వాళ్ళు ఖచ్చితంగా, అంటే అదొక మత్తు, మత్తు పదార్థం. తాగేవాడికి మొత్తే, వేసేవాడికి మొత్తే, పొగాకు ఆకిరిసేవాడికి, బేరనెక్కిచ్చేవాడికి, బేరను డ్రైవర్ అంటారు మా సైడు, పొగాకు కాల్చే వాళ్ళని, సో వాళ్ళందరికీ మొత్తే. సో చాలా మంచి, చాలా హ్యాపీగా ఉండిద్ది. సో అక్కడ బేరని దగ్గర అక్కడే బొగ్గులు లాగేసుకొని అక్కడ టీ పెడతారనమాట నైట్ పూట. బేరని కాలుస్తు హీట్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు, అక్కడ పొగాకు కాలుస్తున్నప్పుడు అక్కడ టీ పెడతారు ఆ బొగ్గుల మీద, బొగ్గులు లాగి. సో చాలా బాగుంటాయి అసలు. ఇంత మటుకి అలాంటి ఇంతవరకు నా ఎప్పుడు తాగలేదండి. సో ఎవరన్నా మీ వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా నన్ను ఒక్కసారి నాకు ఒక్క టీ పెట్టించండి. సో ఖచ్చితంగా మీ ఏరియాలోకి వచ్చి టీ తాగాలని ఉంది జనవరిలో. సో మీరైతే భయపడొద్దండి. సో ఎవరైనా కానీ యూరియా, అమ్మోనియా, యూరియా అరకట్ట, అమ్మోనియా అరకట్ట వేయండి సరిపోద్ది. పైన కాపర్ లాంటివి కానీ ఎలాంటివి స్ప్రే చేయాల్సిన అవసరం లేదు, యూరియా అమ్మోనియా సరిపోద్ది. సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ నా నెంబర్కి వాట్సాప్ చేయండి. పొగాకు రైతులు ఎవరైనా 9398-51604. అన్నెసరీగా కాల్ చేయొద్దు అండ్ అన్నెసరీగా పెట్టద్దు. సో మీ చేయిన్ ఎట్లా ఉన్నా కానీ పర్లేదు, నాకు అర్థమైంది. పొగ తోటలు అయితే ఎక్కడికి పోవండి, నాకైతే 100% నాకు బాగా గుర్తు. మేము 7-8 దాకా నీళ్లు పెట్టినప్పుడు పోయిన కళ్ళు పోయి చివరిన ఇంత రోజులో ఉండే మేము వచ్చేసాయానికి. పొద్దున్నే మా నాన్న తిడతాడేమో, అంటే మా నాన్న ఇంటి దగ్గర ఉండేవాడు. మేము వెళ్ళి 5 తర్వాత ఇల్లు పోయేవాళ్ళు, అప్పుడే వాటర్ వచ్చేయి. సో మళ్ళీ తెల్లారి రావాలంటే మళ్ళీ 3 అయ్యేది. కాబట్టి ఈ టైంలో మనం వేస్ట్ చేయడం ఎందుకు, మనకి తోట లేట్ అయిపోతుందని చెప్పి నేను మా అన్నయ్య కూడా చాలా రోజులు పెట్టామన్నమాట. అప్పుడు పెట్టి 8-8:30 దాకా పెట్టి వచ్చినప్పుడు ఆడ నిలబడతా ఉండే, ఎక్కడన్నా కొంచెం పల్లం ఉన్నా కానీ నీళ్ళు నిలబడతా ఉండే. తెల్లారి వెళ్తా వెళ్తా మళ్ళీ సైకిల్ మీద ఒక అరకట్ట యూరియాను అమోనియా వేసుకెళ్ళి చల్లేవాళ్ళం మేమే. అంటే చల్లేవాళ్ళం అంటే అవి పెద్ద హైట్ ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు బుడ్డ మొక్కలు కాబట్టి ఖచ్చితంగా మీరు దగ్గర ఇవ్వండి. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఏదో ఒక రోజు మీకు కూడా ఉపయోగపడే విధంగా మంచి కంటెంట్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అండ్ మీకు కూడా మిరప తోట వేసే ఉంటే కనుక, లేకపోతే పత్తి కానీ ఏదైనా వేస్తే కనుక, మీరు ఖచ్చితంగా నా వీడియోని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే నాకైతే కామెంట్ చేయండి. నేను చెప్పింది అన్నెస్టీ అనిపిస్తే నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయమాకండి. సో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి, లవ్ యూ ఆల్, బై బై.